Okay, so Muguru Kalsa. So now we. 2, 3, go! These are the launch. Thank you. Producer Naveen. శ్రీనివాస్ రెడ్డి గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే చాలామంది కొత్త డైరెక్టర్తో పనిచేశాను, పెద్ద డైరెక్టర్తో పనిచేశాను. ఈ శ్రీనివాస్ రెడ్డి పెద్ద డైరెక్టర్కి పెద్ద డైరెక్టరు, ఈ కొత్త డైరెక్టర్లకి పెద్ద డైరెక్టరు. ఏం సీను, హ్యాట్స్ ఆఫ్ సీను. రాసీను ఇంకా వాళ్ళు పిలిచేదాకా మనం ఎందుకు వెయిట్ చేయండి. Yes, sir. Requesting the director of this film, Srinivas Mamilla garu, on stage. Aray. And okkasari team members andarni kuda nen stage pai cover nin chestanu. The best film chesinanna chaala happy santoshanto unna prasthaniki cinema gurinchi ekkuva cheppanu. Audio release undu maaku inka tarvata inka pedda pedda function chaala unnai kabatti ippudu cheppedi naa iddaru heroine darlings, naa director, naa producer, vellandaru తోనూ మేము ఈ సినిమా వరకు ఇంతకుముందు సినిమాలు చాలా కష్టపడిపోయాం అలా అనిపించేది. ఈ సినిమా మాత్రం ఏం తెలియలేదు. డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఈ సినిమా మేమే చేసామా మనమే చేసామా అన్నంత హ్యాపీగా ఉంది. మా అల్లుడు సినిమా తర్వాత సాయితో నాకు సెకండ్ ఫిలిం. ఆ సినిమాకి ఈ సినిమాకి సాయి చాలా పెద్దోడైపోయాడు. ఈ తమనని మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడూ ఫంక్షన్ కొంచెం లేట్గా రావడం అలవాటు ఆయనకి. బెస్ట్ ది బెస్ట్ డాడీ అవడం కోసం ఆర్గ్యూ తగ్గిపోయాడు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్స్ అని చెప్పొచ్చు. అంత ప్రేమ సాయి అంటే వాళ్ళ ఫాదర్కి. సో ఆ ప్రేమతో మమ్మల్ని అంతా చాలా చాలా ఇంకా ఎక్స్ట్రా ప్రేమగా చూసుకుంటారు అది సాయికి తెలుసు. చోటా గారికి నాకు ఒకే భయంకరమైన కాంపిటీషన్ ఉంటుంది ఎప్పుడు. నీ విజువల్సా, నా ఆడియోనా అని అలా బృందావనం నుంచి సరే నాయక్ సరే, సో వి ఫైట్ లాట్ అంటే అవుట్పుట్ కోసం అని సరే. సో డైరెక్టర్స్కి చాలా ఈజీ అయిపోతుంది, ఏంటి మాకే చాలా గొడవలు జరుగుతుంది బేసిక్గా. సో చోటా గారు కాంప్రమైజ్ అవ్వరు, నేను కాంప్రమైజ్ అవ్వను. సో అలా వి ఎంజాయ్ అవర్ వర్క్ లాట్. సో ఈ ఫిలిం, దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే ఆల్ మై ఫస్ట్ ఫిలిమ్స్ విత్ ఫస్ట్ హీరోస్. అంటే ఫస్ట్ టైం నేను ఒక హీరోతో పనిచేసినప్పుడు అన్ని సినిమాలు ఆల్ వెరీ బిగ్ హిట్స్. సో ఐ విష్ ద సాయి ఆల్సో వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఇంకా కాజల్ మెహరీని చెప్పకర్లే, వాళ్ళతో చాలా సినిమాలు అయిపోయింది. సో యూ ఆల్ రియలీ గ్రేట్ టు బీ హియర్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. యూ సెడ్ యూ ఆడియో ఫంక్షన్ స్పీచ్. యూ నౌ ఆడియో ఫంక్షన్ వాట్ విల్ యూ సే? థ్యాంక్ యూ. చోటా చిన్న గారు, ఆయన గారిని మాట్లాడి చాలా తక్కువ మాట్లాడుతాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు నా డైరెక్టర్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. అండ్ ఈజ్ 2 ఇయర్స్ నుంచి మా ట్రావెల్ అనుకుంటా, 3 ఇయర్స్ నుంచి ఉంది. 2 ఇయర్స్ తర్వాత ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇంటర్వెల్ టైంకి ఒక చాలా ఎక్స్ట్రీమ్ ఎగ్జైట్మెంట్ ఇచ్చేసారు ఆయన. ఈజ్ సింగిల్ నేరేషన్లోనూ ఓకే చేసుకున్న కెపాసిటీ ఆయన ఒక్కడికి ఉంది నాకు తెలిసి. నేను కొత్త రేట్తో పనిచేశాను, ఆ చాలా కొత్త మంది రేట్లు ది బెస్ట్ ఆయనైతే చాలా స్ట్రాంగ్గా చెప్పేస్తాను. అండ్ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత నేను అన్న మాటలు ఏదో అవుతాయని మీకే తెలిసిపోద్ది. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తున్న మా హీరో సాయి శ్రీనివాస్ని నా కథను నమ్మి, నన్ను నమ్మి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బెల్లంకొండ సురేష్ గారికి, నా కథ నమ్మినటువంటి మా సాయి శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అని గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శాంతయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా చెప్పాల్సిన విషయం వస్తే నా దృష్టిలో లెజెండరీ కెమెరామెన్గా ఫీల్ అయ్యే మా చోటాకే నాయుడు గారితో నేను పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా 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 గర్వంగా అదృష్టం కూడా ఫీల్ అవుతున్నాను సార్. అంతే. తర్వాత మా చిన్న గారు, మా పుల్లారావు గారు, మా చీఫ్ కోఆర్డినేటర్ పుల్లారావు గారు, అలాగే మా ఫ్రెండ్ కేశవ పప్పాల, వీళ్ళందరి కాంబినేషన్లో మా ఫ్రెండ్ చోటకే ప్రసాద్ చాలా హ్యాపీగా జరిగింది, అన్నీ చేసాము. ఇక మా ఆర్టిస్ట్ విషయానికి వస్తే మా హీరో సాయి శ్రీనివాస్ గారు కానీ, కాజల్ గారు కానీ, మెహరీన్ గారు కానీ, నీల్ నితిన్ ముఖేష్ గారు కానీ చాలా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా వచ్చేసి రెగ్యులర్గా మా హీరోకి రెగ్యులర్ సినిమా అయితే కాదు, డెఫినెట్గా కాదు, ఒక కొత్త జానర్లో ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. నన్ను నమ్మినటువంటి మా హీరో సాయి శ్రీనివాస్ గారికి ఈ సినిమా రిజల్ట్ ద్వారా నమ్మకాన్ని కాపాడుకుంటానని హామీ ఇస్తున్నా.
చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి వచ్చినందుకు. అండ్ టీజర్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీరు కూడా యునో గివ్ అస్ మోర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆ ఫిల్మ్. ఐ హర్డ్ దట్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ ఇట్ ఇస్ బిన్ అ గ్రేట్ జర్నీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. You know, getting to be on stage with Kajal, who I have always been hearing about ever since my day one in Telugu industry. So I think it really means a lot to me that today I'm standing on the same stage as her. So seriously, I've always got to hear that, you know, since Krishna Gadi Veer Prema Gada, so about Kajal, and then thinking, well, you know, how people thinking that we both look alike. So it's a very, very, very big compliment to me that, I have always got that from everyone. And obviously being on board for this film, I want to thank everyone, producer Garu, director Garu, and Sai, and everyone, the whole cast and crew. And it's been a great journey. I'm playing a crucial role in the film, so I hope you all like it. Chala different ga untundi. And yeah, see you all in the theaters. Thank you. Talk about it. But all I can say is that idi oka chala different subject ga undi. This, I don't know how to define this. Please correct me if I'm wrong. This is almost a thriller with a lot of romance in it. And it's a really intelligent film. This is one film which I've truly enjoyed, not just performing my character, but even the whole process of the story. Ever since the first day when Srinivas Garu came and narrated the story to me, I thought the story was really good. But after working with him, I have fallen in love with the story. So I think the story is the hero of this film. Not taking any credit away from my really, really amazingly talented hero. It was wonderful working with Sai. Mehreen and I don't have roles to any scenes together, but I'm glad that we finally share a film together. Srinivas Garu, lovely working with you. Thank you. Chota, my favorite small. It was wonderful to work with him once again. Chance pe dance. Small. Okay, chalo, small, it's fine. Well, small is like family to me. Wonderful, Taman. I haven't seen you in ages, so this is like a reunion. I'm seeing him after forever. Our producer, Nani, he is young but very wise. So guys, please beware, he's the next big thing. And everyone, the cast, crew, technicians, wonderful working with all of you. Thank you. ఒక మంచి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ చేద్దాం అని ఎప్పటి నుంచో అనుకున్నాను. అండ్ ఐ వాజ్ చాలా స్క్రిప్ట్స్ విన్నానండి. చాలా అంటే దగ్గర దగ్గర నిజంగా ఒక 50 పైన కథలు విని ఉంటాను. మళ్ళీ మా ఫాదర్ నాకు అవి కూడా ఫిల్టర్ చేసి పంపించారు. అండ్ ఎప్పుడైతే శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ అండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరించే ఫిల్మ్ తీసామని మట్టికి మేము అందరం అనుకుంటున్నాం. అండ్ ఈ డిసెంబర్లో సినిమా విడుదలవుతుంది. అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక ఇంట్రెస్టింగ్ హోల్ ఫిలిం, చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి ప్లాట్ తోటి ఒక మంచి కథనంతో ఈ సినిమా ఉంటుంది. అండ్ ఇంత మంచి సినిమా తీసి నాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ సార్. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ నవీన్ నాని నన్ను ఎప్పటి నుంచో నమ్మి నాతో సినిమా తీద్దామని ఆల్మోస్ట్ చాలా స్క్రిప్ట్స్ తీసుకుని వచ్చారు. అండ్ ఫైనల్గా మాకు ఈ స్క్రిప్ట్ నాకు నచ్చటం అండ్ ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ నాని ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సో మచ్ అండ్ ట్రస్టింగ్ ఆర్ ప్రాజెక్ట్. అండ్ అలానే శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా అయితే డెఫినెట్గా సినిమా తీయలేదండి. ఒక ఎన్నో సినిమాల్లో తీసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లా తీశారు. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా సినిమాల్లో ఆయన ఎలివేట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమాలు ఆడానంటే మట్టికి ఆశోక్తి కాదు, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు డూ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. అండ్ మాకు మంచి బీజీ అండ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ ఆర్ ఫిల్మ్ ఇస్ గోనా రాక్ అని తప్పకుండా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ అలానే మా చోటా గారు, చోటా అంకుల్ అండ్ మా చోటా అంకుల్
నాకు నిజంగానే జెన్యున్గా నాకు చాలా ఇష్టమైన అంకుల్, ఎందుకంటే నన్ను లాంచ్ చేశారు. నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయన ద్వారా వర్క్ చేశాను అల్లుడు సీన్ అప్పుడు. నాకు అసలు చోటగారు ఆ సినిమాకు లేకపోయింటే నాకున్నప్పుడున్న ప్రెషర్కి యూనో ఒక పెద్ద డైరెక్టర్ పెద్ద కాస్టింగ్ ఉంటుంది. చోటా అంకుల్ వాజ్ మై ఎనర్జీ అండ్ మై రెడ్ బుల్ అప్పుడు, అండ్ ఇప్పుడు కూడా మీరే నా రెడ్ బుల్ అంకుల్. అండ్ ఐ జెన్యున్లీ ఆల్వేస్ లవ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఈ సినిమాకి అండి అమేజింగ్ వర్క్ చేశారు. చాలా చాలా కష్టపడింది మా అందరికంటే ఎవరంటది చోటా గారు. ఈ సినిమాని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని ది బెస్ట్ విజువల్స్ ఇవ్వాలి, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఎప్పుడైతే కథని విన్నారో అప్పటి నుంచి కథని ఆయన మా అందరికంటే ఎక్కువ ప్రేమించారు. ప్రేమించి ది బెస్ట్ విజువల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, ఐ రియలీ ఓ టు యూ లాట్. అండ్ అలానే మా కాస్టింగ్ కోసే నా ఫేవరెట్ మై అమేజింగ్ కోస్టార్ కాజల్. అండ్ రెండు సినిమాలు చేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ అండ్ వీ హ్యాడ్ great great time and she is one of my favorite actors. And I told her also na chinnappudu my first crush was you. and we enjoyed and chaala ante my whole process of working on this film and the other film we enjoyed so much. And I had a great great time. Thank you Kaj for giving your best for this film. అండ్ అలానే మెహరిన్ ఈ కథ యూనో తన క్యారెక్టర్ చాలా చాలా క్రూషియల్ అండి ఫిల్మ్కి. ఇలాంటి క్యారెక్టర్ని ఒప్పుకోవటం నిజంగా చాలా గ్రేట్. అండ్ తన ఈ క్యారెక్టర్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మా సినిమాని చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మెహరిన్. అండ్ హోప్ వీ డూ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ అలానే మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ చోటా ప్రసాద్ గారు టేక్ ఫ్రేకింగ్ దిస్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ అలానే చిన్న గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్. అండ్ మా ఫిల్మ్ చెప్తానండి ప్రతి టెక్నీషియన్ చాలా పెద్ద అసెట్, ఈ సినిమాకి చాలా చాలా కష్టపడి పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.